తెలుగు రాష్ట్రాల్లో మరో సంచలనం మొదలైంది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ చరిమలకు సంబంధించిన వివాదం ఇప్పుడు మరోసారి ముదిరిందని చెప్పాలి. అన్నాచెల్లెలు ఇద్దరు ఒకటైపోయారనుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆస్తుల విషయంలో తగాదాలు ఉన్నాయని వాళ్ళు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తేలుతోంది. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ భారతి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్లో సారాంశం ఏంటంటే తన కంపెనీకి సంబంధించిన వాటాలు ఇస్తామన్న ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం అయితే కనుక మేము లేవని, కట్టుబడి లేవని చెప్తున్నారు. అలాగే 2009లో చేసుకుంటున్న MOU ప్రకారం మేము సిద్ధంగా లేమని, అలాగే తాము ఈ విషయాల్లో అంటే వాటాల విషయంలో వెనక తగ్గుతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సరస్వతి పవర్ అండ్ దానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన విషయంలో అయితే కనుక చాలా క్లియర్గా ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా ఇది వరకు అయితే అన్నాచెల్లు సఖ్యతగా ఉన్నామని, అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక రాజకీయంగా తన ప్రత్యర్థిగా మారిన శర్మల విషయంలో తాను నిర్ణయం వెనక తీసుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే కనుక NCLT లా ప్రకారం అయితే కనుక NCLTలో కూడా లిస్టులో ఇది చేరింది. ఈ నవంబర్ 8 కల్లా అంటే ఈ పిటిషన్కి సంబంధించి కనుక ప్రతి వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా నవంబర్ 8కి ఇదంతా కూడా చర్చకు రానుంది. మొత్తం అంతా కూడా దీనికి సంబంధించి అయితే కనుక నవంబర్ 8 దీనికి సంబంధించిన వాద ప్రతివాదాలు జరగనున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి అంతా కూడా చర్చలు అంతా నడిచిన తర్వాత అంటే వాదోపవాదాలు నడిచిన తర్వాత మొత్తం ఒక క్లారిటీ అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అయితే కనుక అటు లోటస్ పాండ్ విషయంలో కూడా ఇదివరకు వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా వరకు కూడా ఏ ఆస్తులు అంటే ఎక్కడెక్కడ ఏ ఆస్తులు ఉన్నాయో దానికి సంబంధించి అయితే కనుక ఇద్దరికి ఆటల విషయంలో కూడా ఇప్పటికీ కూడా తర్జన భర్జలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ విషయం డైరెక్ట్గా న్యాయ పోరాటానికి అంటే న్యాయస్థానానికి రావడంతో ఇదంతా కూడా ఒక రకంగా అయితే కనుక క్లియర్గా ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే కనుక తాను క్లియర్గా తన స్టేట్మెంట్లో ఎక్కడైతే న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారో, ఎలాగైతే ఈ కోర్టుకు సంబంధించిన పిటిషన్లో అయితే ఏవైతే వివరించారో ఆ వివరించిన దాని ప్రకారమే చూస్తే కనుక తాను ఖచ్చితంగా వాటాలు ఇచ్చే సమస్య లేదని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సరస్వతి కంపెనీకి సంబంధించి అయితే కనుక తాము చాలా కష్టపడ్డామని, ఆ డెవలప్మెంట్ కోసం తాను ఒక్కడనే కృషి చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఆ పిటిషన్లో వివరించారు. అలాగే ఎన్నాళ్ళు సఖ్యతగా ఉన్నారు కాబట్టి, ఇంట్లో వాళ్ళు కాబట్టి తల్లికి అలాగే చెల్లికి ఇద్దరికి కూడా వాటాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నానని, అయితే ప్రస్తుతం అయితే కనుక శర్మ తనకు ఎగనిస్ట్గా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మొత్తం తీసుకుంటే నవంబర్ 8 దీనికి సంబంధించిన వాద ప్రతివాదం జరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో మొత్తం వేరే తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది.